అందరికీ నమస్కారం. కష్టపడకుండా సులభంగా సొమ్ము సంపాదించడం మరిగిన మనిషికి ఎప్పుడూ అప్పుడు పతనావస్థ తప్పదు. ఆ మనిషి ఆ ఊబి నుంచి, ఆ ముద్ర నుంచి బయటపడలేడు. పరాయి వాళ్ళు సరే, రక్త సంబంధం ఉన్నవాళ్ళు కూడా ఆ రక్తం మరిగిన మనిషిని అనుమానించినప్పుడు, అసహించుకున్నప్పుడు ఆ మనిషి కళ్ళల్లో నీళ్లు తిరిగినా ఉపయోగం లేదు. అవి చీకట్లో కలిసిపోతాయి. ఎవరి బతుకును వారే సరిదిద్దుకోవాలి గాని ఏ దేవుడు వాణ్ణి మార్చడనే వాస్తవిక వాదంతో ఆద్యంతం ఆసక్తికరంగా కొత్త కోణంలో సాగిన కథ ముసురు పట్టిన రాత్రి. రచించిన వారు గుమ్మా ప్రసన్నకుమార్ గారు. కథలోకి వెళ్తే, వచ్చే స్టేషన్ బొబ్బిలేనా? అదేటది, బొబ్బిలి కాదు. శివరావు లేచి నిల్చున్నాడు. కాళ్ళల్లో వణుకు ప్రారంభమైంది. గుండెలో బరువు చోటు చేసుకుంది. ఒళ్ళంతా నిస్సత్వ ఆవరించింది. తిమ్మెరెక్కిన మనిషిలా స్తబ్దుగా నిల్చున్నాడు. చీకటిని చీల్చుకుంటూ పోతున్న రైలు వేగం తగ్గింది. కంపార్ట్మెంట్ గుమ్మం దగ్గర నిల్చున్నాడు శివరావు. చినుకులు మొహం మీద పడుతున్నాయి. ఫ్యాక్టరీ, కోటి చెరువు, ఆశీల మెట్ట వెనక్కి జారిపోయాయి. రైలు బొబ్బిలి ప్లాట్ఫామ్ మీద ఆగింది. వర్షపు జల్లు మొహానికి కొడుతుంటే జనాన్ని తోసుకుంటూ తడబడే అడుగులతో క్రిందకి దిగాడు శివరావు. 15 ఏళ్ల క్రితం ప్లాట్ఫామ్ పూర్తిగా కప్పుతూ ఇప్పుడున్న షెడ్డు లేదు, ఇప్పుడు ఓవర్ బ్రిడ్జ్ లేదు. కాలం తెచ్చిన మార్పుకి శివరావు మనసు ఒక్కసారి ఆశ్చర్యపోయింది. తను బొబ్బిలే వచ్చాడా? ఎదురుగా తాటికాయంత అక్షరాలతో ఉన్న బోర్డు. ఊపిరి పీల్చుకున్నాడు. టికెట్ ఇచ్చి బయటపడ్డాడు. ఈదురుగాలి వీస్తోంది. చిన్న చిన్న తుంపర్లు పడుతున్నాయి. గూడ్సు షెడ్డు పక్క నుంచి నడిచాడు. ఆ షెడ్ ఆ చీకట్లో ఏంటో మరి. ముడుచుకుని పడుకున్న ముసలమ్మలా ఉంది. ఇష్టం లేని పాత స్నేహితుడిని చూసినట్టు చీకట్లో కలిసిపోయింది. 6 ఏళ్ల వయసున్నప్పుడే రోజూ వచ్చేవాడు శివరావు ఇక్కడికి. కాపలా వాళ్ళకి తెలియకుండా ఏదో ఒకటి చేజిక్కించుకునేవాడు. దొరికిన నాడు తప్పకుండా హోటల్కి వెళ్ళేవాడు, సిగరెట్ తాగేవాడు. మంచేదో చెడేదో తెలియని రోజులవి. భగవంతుడనే వాడుంటే తన్ని చాలా అన్యాయం చేశాడు. లేకపోతే తన బతుకి ఈరోజు ఇలా ఉండేది కాదు. 35 ఏళ్ల వయసుకే మరొకరి మీద ఆధారపడి బతికే రోజు దగ్గరకొచ్చేసిందని తెలిసిపోయింది శివరావుకి. అలా జరుగుతుందని తెలిస్తే తన బతుకుని మరో విధంగా తిప్పుకునేవాడేమో. అందుకే దేవుణ్ణి తిడుతూ ఉంటాడు శివరావు. మనిషి తప్పు మార్గాన పోతుంటే వాడికి సరైన దారి చూపించి నడపడం దేవుడి బాధ్యత కాదా? నిట్టూర్చాడు శివరావు. 8 ఏళ్ల వయసుకే శివరావు కొంత చొరవగా ఉండటం అలవర్చుకున్నాడు. చోర విద్యలో మెట్టెక్కిపోయాడు. శివరావుకి వచ్చిన విద్యలు చూసి ఆశ్చర్యపోయేవాడు ముసలయ్య. శివరావుకి మంచి భవిష్యత్తుందని అప్పుడప్పుడు శివరావుతోనే అనేవాడు. ఆ దీవెన శివరావులోని విద్యని మరింత విజృంభించేట్లు చేసింది. వీర విహారం చేసేవాడు శివరావు. ముఖ్య కేంద్రాలు బజారు, స్టేషను, సంత. ఆ మూడింటిలోనూ ఎటువైపు వెళ్ళినా ఓ వారం రోజులకి సరిపడా గ్రాసం తెచ్చుకునేవాడు. పెద్దవాళ్లతో వినయ విధేయతలు ఉన్నట్టు నటించగలిగేవాడు. దొంగతనం చేస్తూ దొరికిపోయినప్పుడు ఇంట్లో దరిద్రం, తల్లిదండ్రుల అసహాయత, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అమ్మమ్మ, ఇంకా ఎందరో ఎలా మాడిపోతున్నారు, ఏ పరిస్థితుల వల్ల తని దొంగతనం చేయవలసి వచ్చిందో జాలిగా చెప్పేవాడు. తమది ఒకప్పుడు బాగా బతికిన కుటుంబమని కూడా చెప్పేవాడు. వాళ్ళ సానుభూతిని సంపాదించేవాడు. ఎక్కడా ఏది దొరకనప్పుడు ఇంట్లో దొరికింది అమ్మేసుకునేవాడు. అదంతా తలుచుకుంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది శివరావుకి. టింబరు డిపోకి అటూ ఇటూ రావువారి వీధిలో కట్టిన ఇళ్ళకేసి ఆశ్చర్యంగా చూశాడు శివరావు. 15 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం నిర్జనంగా ఉండేది. రాత్రి 7 దాటిన తర్వాత పెద్దవాళ్లు సైతం ఇటు వచ్చేవారు కాదు. అప్పుడు 8 తర్వాత తనొక్కడే ఇటువైపు వచ్చేవాడు. తన ధైర్యానికి విస్తుపోయిన ముసలయ్య వంక చూస్తూ సిగ్గుపడిపోయి ఆనందపడేవాడు శివరావు. తుంపర్లుగా పడుతున్న వర్షం కొద్దిగా పెద్దదైంది. దానితో పాటుగా వీస్తున్న ఈదురుగాలి వర్షం ఇంకా ఎక్కువైనట్లుగా భ్రమింపచేస్తుంది. శివరావు వీటన్నిటికీ అతీతమైపోయినట్లు చిన్నగా నిర్విరామంగా నడుస్తున్నాడు. అమ్మ రోజూ మొత్తుకునేది, కన్నీళ్లు పెట్టుకునేది. తన దొంగతనం చేసి దొరికిపోయి దెబ్బలు తిని వచ్చిన రోజున తనని కౌగిలించుకొని బావురుమనేది.
ఒక్కరోజు కూడా తన్ని తిట్టేది కాదు, కొట్టేది కాదు, కళ్ళనీళ్లతో ప్రాధేయపడేది. ఇలాంటి పనులు చేసిన మామయ్యనే దండించిన ఫలితంగా అతను కొన్ని రోజులు ఇల్లు విడిచి పారిపోయాడట. చాన్నాళ్ల వరకు అతని జాడ కోసం మామయ్య తల్లిదండ్రులు పడ్డ అవస్థ అంతా ఇంతా కాదట. చివరకు ఏదో ఖర్చు చేసి ఇంకెంతో శ్రమపడిన మీదట అతను దొరికాడట. ఈ సంగతి ఎప్పుడో మాటల సందర్భంలో శివరావు విన్నాడు. అందుకే అమ్మ తన్ని కొట్టడం లేదని కొన్ని రోజుల తర్వాత నిర్ధారించుకున్నాడు. ఇటు నాన్న చూస్తే ఏమీ అనేవాడు కాదు. ఎప్పుడూ ఉబ్బస రోగంతో బాధపడేవాడు. చలికాలం వర్షాకాలంలో తరచూ పనిలోకి వెళ్లేవాడు కాదు. రోజంతా కంబలి కప్పుకొని పడుకునేవాడు, ఎండలోనే ఉండేవాడు. తనతో పాటు అక్క, ముగ్గురు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు. అక్కకి పెళ్ళయింది, అయినా మరుసటి సంవత్సరం నుంచి ఇంట్లోనే ఉండిపోయింది. కొత్తలో అమ్మ అక్క దౌర్భాగ్యానికి రోజూ ఏడ్చేది. బావ చచ్చిపోయాడు అకస్మాత్తుగా. వర్షం కొద్దిగా నిలిచినట్లయింది, కానీ మళ్ళీ మొదలైంది. తనకు బాగా పరిచయమున్న ఇల్లు కొంచెం పొట్టివయ్యాయనుకున్నాడు. శివరావు పొడిగెదిగాడు. గోడల మీద పోస్టర్ల బట్టి ఊర్లో రెండు మూడు హాళ్లున్నట్లు తెలుసుకున్నాడు. కాలేజీలు, ట్యూటోరియల్ కాలేజీలు, హోటళ్ళు రకరకాలువి వెలిసినట్లు గోడల మీద నినాదాల బట్టి ఊహించుకున్నాడు. బస్టాండ్ దాటాడు. చలిగా ఉంది, బాగా తడిసిపోయాడు శివరావు. బహుశా రేపెల్లుండి తప్పకుండా తనకు జ్వరం వచ్చేస్తుంది. తరచూ జైలు జీవితం శివరావు శరీరతత్వాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ నాలుగైదేళ్లలో శివరావు ఆరోగ్యం మరికొంచెం దిగజారిపోయింది. కీళ్ల నొప్పులు, సీజన్ మారినా నీళ్లు మారినా జ్వరం రావడం జరుగుతోంది. అక్కడక్కడా శరీరం కొంచెం పొంగినట్లుగా ఉంటుంది. అది ఈ మధ్యనే గమనించాడు శివరావు. ఏం రోగమో మరి, శివరావుకి బోధపడలేదు. చారల వీధి మొగలో ఆగాడు. గోపాలం కొట్టు అక్కడే ఉంది. పరీక్షగా చూశాడు. గోపాలం కూర్చున్నాడు దుకాణంలో. చార్మినార్ సిగరెట్, అన్నాడు శివరావు పొడిగా. ఏటి, పెట్టిచ్చేయమంటారేంటి, అన్నాడు గోపాలం. లేదు లేదు, సిగరెట్. సిగరెట్ వెలిగించి కాసేపు అక్కడే నిల్చున్నాడు. ఆ వీధిలో తమ కుటుంబం గురించి అడుగుదామా వద్దా అని సంశయించాడు. చిన్నప్పటినుండి గోపాలానికి తమ కుటుంబం గుర్తే. తన అవతారం గోపాలానికి గుర్తుండుండదు. చిన్నగా దగ్గి అడిగాడు, ఫలానా వారి కుటుంబం ఇక్కడే ఉందా? ఎవరు? వాళ్ళా? అదిగదిగో ఇక్కడే ఉన్నారు. మందే ఊరేటి? గోపాలం అడగ్గానే శివరావేదో చెప్పాడు. అతని వేళ్లు వణుకుతున్నాయి. అక్కడ నిలబడలేకపోయాడు. చూరులోంచి బయటకు వచ్చి మళ్ళీ వర్షంలో కలిసిపోయాడు. కరెంటు పోయినట్లుంది. రోడ్డంతా దీపాలు లేవు. ఆ వీధిలో తనకు తెలిసిన ఇళ్ల తాలూకు ఆసాములందర్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాడు. అదిగో ఆ టర్నింగ్లో ఇల్లుంది. శివరావు ఆగిపోయాడు. గుండె లిప్త కాలం ఆగిపోయింది. ఒక్కొక్క అడిగే వేస్తూ ఇల్లు చేరుకున్నాడు. ఇల్లు కొంచెం కుంగిపోయినట్టుంది. శివరావు కుటుంబానికి పూర్వీకులు మిగిల్చిపోయిన ఆస్తి ఇదొక్కటే. ఇంట్లో ఎవరున్నారో, ఎందుకు మిగిలారో, ఎవరి పేరుతో తలుపు తట్టడమో. నిస్సత్తువతో ఆ తడిలోనే అరుగు మీద కొంతసేపు కూర్చున్నాడు. 10 నిమిషాలు పోయిన తర్వాత అదురుతున్న గుండెతో తలుపు కొట్టాడు. అలా 2 నిమిషాలు కొట్టిన మీదట ఆడగొంతు వినిపించింది. ఆహా, ఎవరు? ఆ గొంతుకను శివరావు పోల్చుకోలేకపోయాడు. నేనేనని చెప్పడానికి గొంతు కూడా విడలేదు. మరుక్షణంలో తలుపు తీసిన శబ్దమైంది. ఒక్కడుగు వెనక్కి వేశాడు. లాంతరు కొంచెం పైకెత్తి శివరావు మొహం చూడ్డానికి ప్రయత్నిస్తూ కళ్ళు చికిలించి అంది, ఎవరు, ఎవరు కావాలి? శివరావు మాట్లాడలేదు. గొంతుని ఎవరో నొక్కుతున్నట్లనిపించింది. ఒంట్లో ఉన్న నీరంతా కన్నీటి రూపంలో బయటికి దూకడానికి సిద్ధంగా ఉన్నట్లున్నాయి అతని చూపులు. ఆ లాంతరు వెలుగులో అక్కని పోల్చుకున్నాడు. అక్క, ఎవరు నువ్వు? లాంతరు శివరావు మొహానికి తగిలించి శాంతి అతన్ని పోల్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. నేనక్క. శివా? ఆశ్చర్యంగా అంది. అవును అన్నట్టు తలూపాడు శివరావు. శివా, నువ్వా? అంది మళ్ళీ శాంతి. సన్నని ఏడుపు, కడుపులోంచి కట్టెలు తెంచుకువస్తున్న ఏడుపుని ఆపుకోవడానికి అన్నట్టు నోటికడ్డంగా పైట చెంగు నుంచింది. లోపలికి పదక్క,
అన్నాడు శివరావు గుమ్మంలో కాలు పెడుతూ. ఏడుపుతోనే దారి చూపెడుతూ లోపలికి తీసుకెళ్ళింది శాంతి. మంచం మీద కూర్చున్నాడు శివరావు. లాంతర్ కొక్కానికి తగిలించి శాంతి కింద కూర్చుంది. రెండు చేతులతో మొహం కప్పుకొని ఏడుస్తున్న అక్కని ఆపే ప్రయత్నమేమీ చేయలేకపోయాడు శివరావు. చుట్టూ చూశాడు. ఓ మూలిద్దరు ఆడవాళ్లు పడుకున్నారు. మంచం మీద ఇంకొక ఆమె పడుకునుంది. వాళ్ళు ముగ్గురు తన చెల్లెళ్ళై ఉండొచ్చని అనుకున్నాడు. తమ్ముళ్ళేరి, అమ్మేది, నాన్నేరి, అన్నీ అడుగుదామనుకున్నాడు. అమ్మేదక్క. అప్పటికి ఏడు పాపుకొని నిర్వికారంగా కిందకే చూస్తున్న అక్కలో మళ్ళీ కదలిక వచ్చింది. దుఃఖం ముంచుకొచ్చింది ఆమెకు. ఈసారి అమ్మలేని కొరత తీరిపోయేలా ఏడుపు ప్రారంభించింది. అప్పటికి తక్కిన ముగ్గురు లేచి కూర్చున్నారు. వాళ్ళకేమీ అర్థం కాలేదు, కావటం లేదు. నిద్రమత్తు వదలనట్లుగా వెర్రి వాళ్ళల్లా చూస్తూ కూర్చున్నారు. లక్ష్మి, అమ్మేది? ఆ ముగ్గురిలో ఎవరు లక్ష్మో తెలియకపోయినా అడిగాడు శివరావు. ఎవరమ్మా? మా అమ్మ చచ్చిపోయింది. నాన్న పోయిన 3 నెలలకే పోయింది. అక్కెందుకేడుస్తుందో మిగిలిన వాళ్ళకే బోధపడింది. అందరి కళ్ళల్లో నీళ్లు నిండాయి. మరి తమ్ముడు? ఎవరు? వాసా? వాసు కోసం 6 నెలలు వెతికి ఊరుకున్నాం, అంది లక్ష్మి. రాఘవ సినిమా హాల్లో పనిచేస్తున్నాడు, 3 గంటల రాత్రికొస్తాడు, అడగకముందే చెప్పింది లక్ష్మి. ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్న 3వ చెల్లిని ఉద్దేశించి, అన్నయ్యే, శివ, అంది శాంతి. శివరావు తల వంచుకున్నాడు. చెల్లెల్ని పలకరింపుగా చూడ్డానికి కూడా సిగ్గేసింది. అవునరా, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? అడిగింది పెద్ద చెల్లి నిష్ఠూరంగా. మీకింకా పెళ్ళిళ్ళు కాలేదా అని అడుగుదామనుకుని మానేశాడు శివరావు. ఈ లోపల ఈ ప్రశ్న వేసింది పెద్ద చెల్లి. చిన్నగా దగ్గి ఊరుకున్నాడు శివరావు. సమాధానం చెప్పలేదు. బయటకుండ పోతగా వర్షం కురుస్తోంది. చివరికి శాంతి పెద్దగా నిట్టూరుస్తూ లేచింది. భోజనం తయారు చేస్తాను. శివరావు వద్దనలేదు, ఆకలి కూడా లేదు. అవునరా, ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా? మేము జ్ఞాపకానికి రాలేదట్రా, అడిగింది పెద్ద చెల్లి. ఇదిప్పుడైనా పెద్దదయ్యి బాగా మాట్లాడుతుందా అని అనిపించేది చిన్నప్పుడు. పెద్ద చిన్న అనే భేదం లేకుండా మాట్లాడుతుండేది. అప్పుడు అలాంటి పిల్ల తన్నిలా ప్రశ్నిస్తుంటే ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. శివరావు మాట్లాడలేదు. ఇక పెద్ద చెల్లి మరి రెట్టించి అడగనూ లేదు. చనువు చూసి అన్నయ్యను పలకరించినా సమాధానం రాకపోయేసరికి చిన్నబోయింది. బయట నీళ్లు పెట్టాను, కాలు కడుక్కో, లోపల నుంచి పలికింది శాంతి. శివరావు కొంతసేపు అలానే కూర్చొని లేచాడు. భోజనం అయిందనిపించాడు. భోజన సమయంలో ఎవరూ మాట్లాడలేదు. శాంతి తప్ప మిగిలిన 3 చెల్లెళ్ళు నిద్రపోతున్నారు. శివరావు చుట్టూ చూశాడు. ఇంట్లో ఉన్న వస్తువులేవి తన్ను ఆహ్వానించి నెలల తరబడి భరించి తిండి పెట్టేలా లేవు. ఇందాక ఎక్కడ కూర్చున్నాడో అక్కడే చతికిల పడ్డాడు. చెయ్యి తుడుచుకుంటూ వచ్చింది శాంతి. లాంతరు ఒత్తి తగ్గించింది. గుమ్మానికి చెరగిలబడి వర్షాన్ని చూస్తూ నిల్చుంది. నీకోసం ఎంతో వెతికించాం. నాన్న ఆ బెంగతోనే పోయారు. ఏ రాత్రైనా తలుపు చప్పుడైతే నువ్వేమోనని ఆతృత పడేవాళ్ళు. నాన్నని అమ్మని చిత్రవధ చేశావు. శివరావు మాట్లాడలేదు. చిన్నగా తగ్గి సర్దుకొని కూర్చున్నాడు. ఆ రాత్రి వర్షం పడుతోంది, ముసలయ్యతో వెళ్ళాను. పాత సంఘటనలు జ్ఞాపకం చేసుకోవడానికన్నట్లుగా 2 నిమిషాలాగాడు. శాంతక్క చూపు ఇంకా వర్షం మీదే ఉంది. ముసలయ్య దొరికిపోయాడు. ముసలయ్య చెప్పేవాడు ఇలాంటి దొంగతనాలు చేస్తూ దొరికిపోయారంటే గట్టి శిక్ష పడుతుందని. దొరికిపోయుంటే నా గతేమిటో నాకు ఆ క్షణంలో తెలిసిపోయింది. దొంగతనం. ఏదో ఆలోచనగా శాంతి ఉలిక్కి పడింది. ఆందోళనతో శివరావుని చూసింది. ఈ ఊర్లో ఉండే ధైర్యం లేకపోయింది. ముసలయ్య చెప్పేవాడు బొంబాయి నగరం చాలామందికి అనువైందని చెప్పి ఆగాడు శివరావు. శాంతి భయంగా చూసింది శివరావు వైపు. తర్వాత ఆమె చూపు మంచం కింద ఉన్న చెక్కపెట్ట మీదకి మళ్ళింది. అందులో చెమటని చెవి చూసినా 80 రూపాయలున్నాయి. పైసా పైసా కూడబెట్టగా 5 రూపాయలవి. ఉన్న చోటునే కిందకి జారుతూ కూర్చుంది. అంత చలిలోనూ చిరుచెమట పట్టింది. శివ, మమ్మల్ని ఇలా బతకనీయవా, అంది శాంతి ప్రపంచంలోని దైన్యాన్నంతటిని మోహంలో నింపుకొని.
శివరావు అయోమయంగా చూశాడు శాంతక్క వైపు. కలలోంచి మేల్కొన్న దానిలా ఒక్కసారి లేచింది శాంతి. శివరావు మంచం దగ్గరకొచ్చింది. అలసటను ఆపుకుంటున్నట్లుగా అంది, కొంచెం కాలు తీయి శివ, కింద చెక్క పెట్టుంది, అది లాక్కొని దానిమీద కూర్చుంటాను. శివరావు సాయం చేయబోయాడు. వద్దని వారించి తనే పెట్టె లాక్కుంది. గదికి ఓ మూలగా లాగి దానిమీద కూర్చుంది. కూర్చున్న తర్వాత తృప్తిగా నిట్టూర్చింది. కొంతసేపు అలానే కూర్చుని ఏదో నిశ్చయానికొచ్చిన దానిలా అంది శాంతి, చూడు శివ, నీకెలా చెప్పాలో బోధపట్టం లేదు. దరిద్రం నన్నిలా మాట్లాడిస్తోంది. నువ్విప్పుడిక్కడికి రావడంలో నీ ఉద్దేశం కూడా బోధపట్టం లేదు. చూస్తున్నావు కదా నా పరిస్థితి. నువ్విప్పుడు తిన్నన్నం రాఘవది, వాడి రాత్రికి మాడాలి. చాలక్క, చాలు, మరి చెప్పకు అన్నాడు శివరావు అభిమానపడుతూ. అక్క ఆగలేదు, రాఘవని రోజు కనిపెట్టుకుని కూర్చోలేక అవస్థపడుతున్నాను. మన కుటుంబానికి ముగ్గురు మొగాళ్ళున్నారు, ఎందుకూ పనికిరాలేదు. ఆడదాని కష్టం వాళ్ళకి తెలీదు. నువ్వు వెళ్ళిపోయావు, తిరిగి వస్తే బాగుండనుకున్నాం. కొన్ని రోజులు ఏడ్చి ఊరుకున్నాం. తర్వాత వాసుకి నీ బుద్ధులే వచ్చాయి. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ఇంట్లో ఒక్క వస్తువు ఉంచేవాడు కాదు. వాడు నీలాగే వెళ్ళిపోతే చాలనుకున్నాం. ఒకరోజు వాడు కనిపించలేదు. చేయాల్సిన ప్రయత్నాలు చేశాం, దొరుకుతాడేమోనని భయమేసింది. మా కళ్ళల్లో నీరు లేదు, ఇంకిపోయింది. ఏడవడానికి శక్తి కూడా లేదు. రాఘవ నీకు తమ్ముడు, వాడి మీద కూడా నాకు నమ్మకం లేదు. ఎప్పటికైనా మమ్మల్ని మోసం చేస్తాడేమో నన్న అనుమానం ఉంది. దానికి తగ్గ కారణాలున్నాయి. ఇప్పటికే రాఘవని కనిపెట్టలేకుండా ఉన్నాను. ఇక మీదట మీ ఇద్దరిని కనిపెట్టుకుంటూ ఉండలేనురా శివ. దుఃఖం చేత శాంతి కొంతసేపు మాట్లాడలేకపోయింది. శివరావు మౌనంగా కూర్చున్నాడు. శివ, నేను సంపాదించే తిండి అందరికీ సరిపోవటం లేదు. మేము ఎలా బతుకుతున్నామో అడక్కు, సగం కడుపునే నింపుకుంటున్నాం. అయితే మచ్చ వచ్చే పనులేవి చేయడం లేదు. నా నిస్సహాయతను ఎలా అర్థం చేసుకున్నా నేనేమనుకోను. అప్పటికి శివరావు, నేనిక్కడే ఉండిపోతానని ఎందుకు అనుకుంటున్నావో అర్థం కావడం లేదు. ఉండనని మాటిస్తున్నాను, సరా భింకంగా అన్నాడు. శాంతి దుఃఖం ఆపుకోలేకపోయింది. రేపొద్దున్నే సూర్యుడొచ్చే వేళకి ఈ ఊర్లో ఉండనని మాటిస్తున్నాను అన్నాడు మళ్ళీ. అన్నిటికీ ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంటాను అంది దుఃఖంలోనే శాంతి. రాఘవ వచ్చాడు. శాంతి శివరావుని చూపెడుతూ అంది, అన్నయ్య వచ్చాడు. ఎవరు, వాసా? కాదు, శివ. నేను వాసు అనుకున్నాను. కనీసం శివరావుని చూసేందుకైనా ప్రయత్నించలేదు. చాప తీసుకొని వంటింట్లోకి వెళ్ళి పడుకున్నాడు. ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లుగా అడ్డంగా పడుకున్నాడు. మరి కాసేపటికి గుర్రు వినిపించింది. బాగా పొడిగయ్యాడు అన్నాడు శివరావు రాఘవని ఉద్దేశించి. వాడొచ్చాడంటే 3.5 గంటలై ఉంటుంది అంది శాంతి సమాధానంగా. ఉదయం రైలు ఎన్ని గంటలకు వస్తుంది? 5 గంటలకేనా అన్నాడు శివరావు. రైలు కన్నా బస్సే ముందు బయలుదేరుతుంది. శివరావు 2 నిమిషాలు అక్కమోహన్లోకి చూశాడు. అయితే నేనిప్పుడే వెళ్తాను. శాంతి ఉండిపొమ్మని బలవంతం చేయలేదు, ఇంకాసేపు ఉండమంది. శివరావు సరే అని మాత్రం అన్నాడు. వర్షం నిలిచిపోయింది, ఈదురుగాలి హోరు మాత్రం తగ్గలేదు. రోజూ రాత్రి నాకు నిద్రుండదు. మీరిద్దరూ మాకు దారి చూపెట్టకుండా మీకు నచ్చిన మార్గాలు ఎన్నుకున్నారు. రాఘవ కూడా మీ దారే అనుసరించడన్న నమ్మకమేముంది? ఒక్కోసారి వాడి మాటలు చేతలు చూస్తే మాకీ బతుకు కూడా బతికే యోగ్యత లేకుండా చేస్తాడేమోననిపిస్తుంది. వాడింట్లో ఉన్నంతసేపు నాకు నిద్రుండదు, మేలుకునే ఉంటాను. వాడు లేనప్పుడే నాకు నిద్ర. శివరావుకి కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. రోజు రాత్రి రాఘవ వచ్చే వరకైనా నిద్రపోతాను. ఈ రాత్రి నాకు అసలు నిద్రలేదు. ఎందుకో తెలుసా శివ? కారణం చెప్తే కోపగించుకోకు. మనుషుల్ని మనుషులే పీక్కు తినే రోజులివి. ఈ పెట్టెలో నా ఆరోప్రాణం ఉంది. అక్క, తెలుసు, చెప్పకు. నా మీద నీకెంత అసహ్యముందో బోధపడుతుంది. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇల్లంతా ఒకసారి పరికించి చూశాడు. అందరూ ఆదమర్చి నిద్రపోతున్నారు. వస్తాను అన్నాడు. తలుపు తీసుకొని చీకట్లో కలిసిపోతున్న శివరావుని చూస్తూ వెర్రిదానిలా నిల్చుంది శాంతి. 1979 జనవరి 20 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురించబడిన కథ. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.